ఈ రోజుకి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో ప్రజలకు ప్రజాపాలన అంటే ఏందో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నీ అద్భుతంగా చకచకా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వంలో అనుకున్న రోజే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నట్టే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్, అదే ఇప్పటి ప్రజాపాలన భవన్ గడిని బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో, ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో, ప్రజల కోసం 24 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు, దురతాళం లేదు, దొరపాలన లేదు, దౌర్భాగ్యమైన జీవితం అనుభవించాల్సింది లేదు. ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఆనందంగా గడుపుతున్నారు ఈ 30 రోజుల నుంచి. దాదాపు ఈ 30 రోజుల్లో 8 కోట్ల పైచిలకు మహిళలు జీరో టికెట్ తెగిందంటే పరిపాలన ఎంత బాగుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, ప్రతి ఒక్కటి ప్రజల కోసం, ప్రజా చేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా దూసుకుపోతున్న విధానం చూస్తుంటే ఆనందాన్నిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మీరందరూ మన రాష్ట్రాన్ని 1 స్థాయికి తీసుకుపోయే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.